జగన్ గారి 30 రోజుల పరిపాలన అయితే బానే ఉంది కానీ దానికన్నా ఇంకా చాలా బాగా చేయొచ్చు అని చెప్పి నా ఒపీనియన్ అంతకుముందు చంద్రబాబు గారు 30-30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎటకారంగా మాట్లాడారు కానీ ఇప్పుడు ఇంకా చాలా బాగా మాట్లాడొచ్చు చాలా బాగా చేయొచ్చు కూడా ఇప్పుడు సపోజ్ మొన్న ప్రజావేదిక కూల్ చేశారు 3 కోట్లు ఖర్చు పెట్టారు ప్రజావేదిక కూల్ చేయడానికి అది 3 కోట్లు ఎవరికన్నా అనాథ పిల్లలకు కానీ దీనికన్నా ఖర్చు పెట్టుండి ఇంకా చాలా బాగుండేది ఇంకోటి ఏంటంటే కూల్చిన దాంట్లో కూడా 80% అనేది స్క్రాప్ కింద యూజ్ చేసుకుని ఉంటే ఆ రిటర్న్ డబ్బులు అనేది వచ్చేసాయి ఏదైతే 9 కోట్లు ఖర్చు పెట్టారు అంతకుముందు కట్టడానికి రిటర్న్ వచ్చేసాయి కదా ఆ డబ్బులు అలా కాకుండా వీళ్ళు కూడా అలాగే సేమ్ యాస్టిచ్ చేస్తుంటే ఇంకా వీళ్ళని ఎందుకు ఎన్నుకోవడం మనం నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న లీడర్షిప్లో ఆ జగన్ని వాళ్ళ నాన్నని చూసి ఓట్లు వేయడం తప్ప లోకల్ ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని వీళ్ళు ఎవరిని చూసేసింది అయితే నేనైతే వేయలేదు ఇంకెప్పుడు వేయను కూడా కరెక్ట్ కాదు ఒక దొంగని తీసుకెళ్ళి ఎలా కూర్చోబెడతారు ఇప్పుడు దొంగతనం చేశారంటే జేబు దొంగ అంటేనే మామూలుగా అనరు పట్టుకొని కొడతా ఉంటారు అన్ని వేల కోట్లు దోచాడు కోర్టులో కేసులు నడుస్తున్నాయి ఎలా సీఎం ఎవరైనా కానీ మంచి చేసేవాడైతే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఆ మంచి కూడా ప్రజల డబ్బు దోచుకోవడం అలాంటివి కాకుండా తన జేబులో డబ్బులు కూడా పంచే వ్యక్తి అయితే బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.